హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇస్ట్రా డేటా ల్యాబ్స్. గైస్, ఈరోజు మనం పవర్ బిఐ విజువల్స్ అనే సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 14th వీడియో గైస్, దట్ ఈస్ స్లైసర్ విజువల్ ఇన్ పవర్ బిఐ. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజువల్ గైస్ పవర్ బిఐలో, నాట్ ఓన్లీ ఇన్ పవర్ బిఐలో, అంటే మనం ప్రాజెక్ట్లో చేస్తే కనుక వన్ ఆఫ్ ద మోస్ట్ అనమాట. మనం ఈ విజువల్ లేకుండా ఏ ప్రాజెక్ట్ అయితే ఉండదు, ఖచ్చితంగా చెప్తాను. ఈ విజువల్ లేకుండా ఎనీ ఏ రిపోర్ట్ కూడా ఉండదు. సో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రయారిటీ కూడా గైస్, ఎందుకంటే ఈ విజువల్ మనం చాలా యూజ్ చేస్తున్నాం, స్లైడర్ విజువల్ అనేది. సో ప్రతి ప్రాజెక్ట్లో ఈ స్లైడర్ విజువల్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఏ పవర్ బిఐ డెవలప్ అడగండి, ఎగ్జాంపుల్ బాస్ మీ రిపోర్ట్లో కానీ మీ ప్రాజెక్ట్లో కానీ ఈ విజువల్ యూజ్ చేస్తానంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్తారు, ఎందుకంటే దట్ మచ్ ప్రయారిటీ విజువల్ అనేది. అండ్ సేమ్ థింగ్ మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, సో ఎలా ఒక సింపుల్ ఒక క్విక్ డెమో చూద్దాం గైస్, ఓకేనా? అండ్ నెక్స్ట్ యా సెలెక్ట్ చేసుకుందాం. సో అబౌట్ స్లైసర్ విజువల్, లెట్ మీ సెలెక్ట్ ఎరేజర్ గైస్. ఓకే, సో స్లైసర్ విజువల్. సో స్లైసర్ విజువల్ అంటే ఏంటి? స్లైసర్ యూజ్ టు ఫిల్టర్ ద స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ ద రిపోర్ట్. అసలు మెయిన్లీ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే గైస్, ఓకే, ఫిల్టర్ చేయడానికి అనమాట, డేటాని మనం ఫిల్టర్ చేయడానికి స్లైసర్ విజువల్. లెట్ మీ యా స్లైసర్ యూజ్ టు ఫిల్టర్ ద స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ ద రిపోర్ట్. అంటే మన రిపోర్ట్ ఉంటుంది, రిపోర్ట్లో విజువల్స్ ఉంటాయి, ఇదని మనకు తెలిసిన స్టోరీనే. ఒక రిపోర్ట్లో విజువల్స్ ఉంటాయి, ఆ విజువల్స్ని మనకి ఆ డేటాని ఫిల్టర్ చేయాలి కదా. లైక్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కెనడా సేల్సే కావాలి, లైక్ ఆస్ట్రేలియా సేల్సే కావాలి, లైక్ ఆస్ట్రియా సేల్సే కావాలి, న్యూజిలాండ్ సేల్సే కావాలి, ఇలా సపరేట్ సపరేట్ సేల్స్కి నా నా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ కంట్రీకి ఇంత డేటా కావాలి, ఆర్ ఇంత డేటానే కనపడాలి, అలా అప్పుడు మనం ఫిల్టర్స్ యూజ్ చేస్తాం. సో అలా ఫిల్టర్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టైమ్స్ మనం ఫిల్టర్స్ మనకి ఫంక్షనాలిటీ ఉంది, బట్ అనీ టైమ్స్ ఫ్లెక్సిబిలిటీ స్లైజర్ అంత ఫ్లెక్సిబిలిటీ ఫిల్టర్స్కి అయితే ఉండదు. సో అది ఎందుకు ఉండదో లేదో ఆల్రెడీ నేను స్లైజర్స్ వర్సెస్ ఫిల్టర్స్ వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. బట్ ఈ వీడియోలో మనకి స్లైజర్స్ అనేది మెయిన్లీ ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, ఓకే, అదైతే మెయిన్ పాయింట్, సింగిల్ పాయింట్, స్ట్రైట్ అవర్ పాయింట్ అయితే, ఓకేనా? And next, slices are great choice for when you want to display common used for important filters on the report canvas for easy access. Okay, so easier access. So mainly endante manam edaina common ka filters kavalante, like example like country wise filters, country wise slicer visuals, and next category wise, product wise, ilante anni use cheyadaniki manam ee slices ni baaga use chestam guys, okay na? అది కన్నా బాగా తెలుసుకోవాలి, ఎందుకనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. రేపు ఇంటర్వ్యూలో అడుగుతారు స్లైడర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఓకే మీరు సింపుల్గా ఒక ఫిల్టర్ అని చెప్తారు ఫిల్టర్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫిల్టర్ ఫర్ స్లైడర్స్ అడుగుతారు. సో ఇట్లా ఇట్లా మన ఆన్సరే వాళ్ళకి ఒక క్వశ్చన్ లాగా వెళ్ళిపోయింది కదా, ఓకేనా? అదొక చూసుకోవాలి. మేక్ ఇట్ ఈజియర్ టు సీ కరెంట్ ఫిల్టర్ స్టేట్ వితౌట్ హ్యావింగ్ టు ఓపెన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్. సో జనరల్గా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ యూజ్ చేసి చూస్తుంటాం. లైక్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఒక ఎక్సెల్లో కానీ, ఒక ఎక్సెల్లో కానీ, ఒక ఫైల్స్లో కానీ, ఒక డేటాబేసెస్లో కానీ, ఎక్కడో చోట మనకి అది ఇంపోర్ట్ చేసుకొని ఆ డేటా చూస్తుంటాం, డ్రాప్ డౌన్ లిస్ట్లో కంట్రీ వైస్ ఎన్ని ఉన్నాయో అని. సో అలా కాకుండా ఒక సింపుల్గా ఒక స్లైజర్స్తో మనం యూజ్ చేస్తే ఈజీగా అయితే మనకు అర్థమవుతుంది. అది డెమోలో చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ అయితే వచ్చింది గైస్, ఓకేనా? క్రియేట్ మోర్ ఫోకస్ రిపోర్ట్స్ బై పుట్టింగ్ స్లైజర్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విజువల్స్. ఇందాక చెప్పినట్టే స్లైజర్స్ అనేది మెయిన్లీ ఫిల్టర్ చేయడానికి. సో ఎప్పుడైతే మీరు స్లైజర్స్ యూజ్ చేస్తారో మీకు ఇంకా డేటా గ్రాండర్ లెవెల్లో కనిపిస్తుంది, ఇంకా మీకు ఫోకస్గా కనిపిస్తుంది అనమాట. లైక్ కెనడా సేల్స్ ఏంటంటే ఒకసారి కెనడా సెలెక్ట్ చేసుకుంటే ఆ కెనడా సంబంధించిన సేల్స్ మొత్తం కనిపిస్తుంటాయి. సో అలాంటప్పుడు మనకు క్లియర్గా అయితే ఈజీగా అండర్స్టాండబుల్ అయితే, ఓకేనా గైస్? సో నెక్స్ట్ థింగ్ డెమో గైస్, ఓకేనా? సో దీనికి నేను పవర్ బిఐ డెస్క్టాప్లో ఆల్రెడీ నేను ఫర్ టైం సేవింగ్ పర్పస్కి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన ఫినాన్షియల్ డేటా సెట్ని లోడ్ చేసుకున్నాను. జస్ట్ ఒక ఫోర్ విజువల్స్ అయితే, కార్డ్ విజువల్, ఇది పై చార్ట్ విజువల్, అండ్ నెక్స్ట్ ఇది ఈ విజువల్ తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఈ విజువల్ టేబుల్ విజువల్ తీసుకున్నాను. సో ఈ ఫోర్ విజువల్స్ తీసుకున్నాను, ఓకేనా? ఇక్కడ మనం స్లైజర్ తీసుకోవాలి. సో మనకు తెలిసినట్టు ఈ స్లైజర్ విజువల్ ఇది గైస్, ఓకేనా? సో ఇన్బిల్ట్ మనకి అనమాట, ఆల్రెడీ మన పవర్ బిఐ విజువల్స్లోనే స్లైజర్ విజువల్ ఉంది. సో కస్టమ్ విజువల్ కాదు, సో ఇన్బిల్ట్ విజువల్. అన్ని రిపోర్ట్స్ ఆర్ అన్ని ప్రాజెక్ట్స్లో ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తారు గైస్. సో ఇక్కడ క్లిక్ చేస్తాను, యా సో ఇది సెలెక్ట్ చేసుకున్నామా? ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ జెడ్ అవుతా, నో ప్రాబ్లం. వై యాక్సెస్లో సేల్స్ కావాలి కదా, ఏం లేదు గైస్, అక్కడ సెలెక్ట్ అయిపోయింది డీఫాల్ట్ కనుక అలా వస్తుంది, ఓకేనా? ఏం లేదు, ఈ పవర్ బిల్ ఏంటంటే ఇలా విజువల్ మనం సెలెక్ట్ చేసుకుంటాము, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే అది ఓవర్ రైట్ అయింది. సో నో ప్రాబ్లం. సో బయటకు వచ్చేసి క్లిక్ చేస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు స్లైజర్ వచ్చింది సపరేట్గా, చూసారా? ఇక్కడ మన స్లైజర్ విజువల్ వచ్చింది. సో ఈ స్లైజర్ విషయంలో మనకి ఏం చేసుకుందాం, ప్రోడక్ట్ వైస్ తీసుకుందాం, ఎందుకంటే ప్రోడక్ట్లో తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను గైస్. సో ప్రోడక్ట్లో మనకి ఎన్ని కనిపిస్తాయి, 1, 2, 3, 6 వాల్యూస్ కనిపిస్తున్నాయి, ఓకేనా? ఈ ప్రోడక్ట్లో 6 ప్రోడక్ట్ టైప్స్ ఉన్నాయన్నమాట, లైక్ అంబ్రెల్లా, క్యారెట్,
క్యాటిరా, మౌంటెనా, ప్యాసో, మిలో, బీటీటీ. సో వాట్ ఇట్ మే, దీని గురించి మనకు అనవసరం. సో ఎప్పుడైతే ఇక్కడ నేను చూసారో, ఇప్పుడు నేను ఇక్కడ స్లైడ్స్ని యాడ్ చేశాను, నాకు ఇప్పుడు బీటీటీ ప్రోడక్ట్ యొక్క సేల్స్ అన్నింటిలో కావాలి. అంటే లైక్ బీటీటీ ఎన్ని సేల్స్ అయినాయి, ఇక్కడ ఎలా ప్రోడక్ట్ వైజ్ ఎన్నెన్ని అయిపోయినాయి, నెక్స్ట్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది, టేబుల్ విజువల్, ఇక్కడ కంట్రీ వైజ్ ఎలా ఉంది అనేది సింపుల్ ఒక క్లిక్తే నాకు క్లిక్ చేస్తే కనుక నాకు క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, సో యుఎస్లో ఎంత ఉన్నాయి, కెనడాలో ఎంత ఉన్నాయి, ఓవరాల్గా ఎంత ఉన్నాయి. సో ఒకటి చూడండి మళ్ళీ, అండ్ ఇక్కడ టేబుల్ విజువల్ కూడా ఎలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక రిక్వైర్మెంట్, నాకు ఈ ప్రోడక్ట్ కూడా వేలో ప్రోడక్ట్ కూడా కావాలి, నేను వీలో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇలా మిక్సీలో కనిపిస్తుంది, అంటే ఈ టూ కలిపి వస్తున్నాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మౌంటెనో సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి, ఇలా మౌంటెనో కూడా వస్తున్నాయి. సో ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్కి ఫిల్టర్ చేయడానికి ఈజీగా పర్పస్కి మనం యూస్ చేస్తుంటాం గాయస్. ఇలా దీనికి మెయిన్ స్లైడర్స్ యూస్ చేస్తాం, మెయిన్లీ ఫిల్టరింగ్ ద డేటా యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడితో ఈజీ మనకి, బట్ ఇక్కడ మీరు గమనించారా మొత్తం ఇక్కడ సిక్స్ ఉన్నాయి, ఒక అన్న సిక్స్ వాల్యూస్ ఉన్నాయి. సో సిక్స్ వాల్యూస్ కాబట్టి మనం ఇక్కడ ఇది యూస్ చేసాం స్లైడర్స్. సే ఎగ్జాంపుల్ మనకి 20 వాల్యూస్ ఉంటాయి, బట్ అక్కడ కూడా మనం స్లైడర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎలా, అప్పుడు దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే రియల్ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ వాల్యూస్ వస్తుంటాయి. లైక్ ఒక కంట్రీ వైస్ అనుకోండి, కంట్రీ ఒక 50 ఉంటాయి, ఒక 100 ఉంటాయి అనుకుందాం, 100 కంట్రీస్ని మీరు ఎలా అక్కడ చేయగలుగుతారు. ఇలా అయితే చాలా ఇలా లిస్ట్ వస్తే కష్టం కదా, అప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, అంటే ఈ విజువల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెట్టింగ్స్కి రండి. ఓకే, ఇక్కడ స్లైడర్ సెట్టింగ్స్ ఉంటాయి. సో స్టైల్ ఏంటి కైస్, ఇది వెర్టికల్ లిస్ట్. సో నా వెర్టికల్ వద్దు, డ్రాప్ డౌన్ కావాలంటాం. చూసారు మనకి స్పేస్ ఎంత సేవ్ అయిపోయిందో, ఇందాక లిస్ట్కి జస్ట్ సిక్స్ వాల్యూస్కే మనకి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఒక డ్రాప్ డౌన్ క్లిక్తో ఇంత స్పేస్ మనం సేవ్ చేస్తాం. రియల్ టైంలో మనం ఇలా ఇదే యూజ్ చేస్తుంటాం, అంటే రియల్ టైంలో స్లైడర్ సెట్టింగ్స్లో మనం ఎప్పుడు డ్రాప్ డౌన్ యూజ్ చేస్తాం గైస్. మ్యాక్సిమం 95% డ్రాప్ డౌన్ యూజ్ చేస్తాం. ఇలా వెర్టికల్ లిస్ట్ అయితే యూజ్ చేయం, ఎందుకంటే ఇది మనకి స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది. చూసారా, సో ఇలా అయితే మనం చూపించలేం కదా క్లయింట్కి, ఇలా అయితే చూపించాలి. సో ఇది అయితే ఓకే, సిక్స్ సే ఎగ్జాంపుల్ 50 ఉంటాయి, 50 ఇలా చూస్తే దీనికే 50 ఇక్కడ స్పేస్ అంతా మనకి ఆక్యుపై చేస్తే నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ఇష్యూస్ ఎలా చూపిస్తాం. సో ఇలా చూపించలేం. సో అందుకే మనం సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్లో మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాల్సింది. మీకు ఇంకో పాయింట్ రావచ్చు, ఇలా కొన్ని ఇంట్లో టైల్స్ కూడా ఉంటాయి కదా అంటారు, కొన్ని ప్రాజెక్ట్స్లో టైల్స్ కూడా యూజ్ చేస్తారు స్లైడర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ టైల్స్ అన్నాం అనుకోండి, ఇలా దాని యొక్క వాల్యూస్ ఇట్లా కనిపిస్తాయి. సో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు టైల్స్, ఇలా కూడా యూస్ చేస్తారు కొన్ని ప్రాజెక్ట్స్లో. డిపెండ్స్ అది వాళ్ళ లుక్ అండ్ ఫీల్ ప్రకారం, ఆ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలంటే ఇలా కూడా లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది అనమాట. ఇలా కంపేర్ చేస్తే లుక్ అండ్ ఫీల్ ఇది కొంచెం స్పేస్ తీసుకుంటుంది కంపేర్ టు తక్కువ ఉన్నప్పుడు ఇలా యూస్ చేసుకుంటాం. బెటర్ వాళ్ళ లుక్ అండ్ ఫీల్కి చాలా బాగుంది. లైక్ చూసారా, డ్రాప్ డౌన్కి దీనికి చాలా తేడా ఉంది. మనకి టైల్సే బాగున్నాయి కదా, చూసారా ఈ టైల్ చాలా బాగుంది. ఇది లైక్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది, కొంచెం బటన్స్ లాగా కనిపిస్తున్నాయి, చాలా బాగుంది లుక్ అండ్ ఫీల్. బట్ ఇది ఓన్లీ స్మాల్ వాల్యూస్కే తీసుకుంటారు. సో ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారు, సో మీరు స్లైజర్లో తీసుకున్నప్పుడు ఏ స్టైల్ ఏజ్ యూజ్ చేశారు, డ్రాప్ డౌనా, లైక్ టైల్సా, లేకపోతే వెర్టికల్ లిస్ట్ అనేది ఏది బెస్ట్ అని అడుగుతారు. సో అప్పుడు మీరు రైట్గా ఆన్సర్ చెప్పేటట్టయితే డ్రాప్ డౌన్ ఇస్ ద బెస్ట్ థింగ్, ఎందుకంటే మనకు స్పేస్ చాలా సేవ్ అవుతుంది గైస్. ఓకేనా, ఇంకోటి మళ్ళీ ఇక్కడ చూద్దాము వెటికల్ లిస్ట్. సే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 6 వాల్యూస్ అనేది సరిపోయింది, బట్ సే ఎగ్జాంపుల్ ఒక 50 వాల్యూస్ ఉన్నాయి, 50 వాల్యూస్ ఇలా స్క్రోల్ చేయలేము కదా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే సెర్చ్ కావాలి మనకి. సెర్చ్ కావాలంటే క్లిక్ చేయండి, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వచ్చేసింది. ఇప్పుడు నేను సెర్చ్ ఆప్షన్లో ఇక్కడ సింపుల్ నేను బీటీటీ సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ నాకు బీటీటీ కనిపిస్తుంది కదా, చూసారా, అప్పుడు నాకు ఈజీ అవుతుంది అనమాట ఇలా ఫిల్టర్ చేయడానికి. నెక్స్ట్ వీటితోంటే ఇలా బ్యాక్ రావచ్చు. సో ఇలా సెర్చింగ్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది కదా. ఓకేనా, సో ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ సెర్చ్ ఆప్షన్ అనేది మనకి స్లైజర్ ఎనేబుల్ అయి ఉంటుంది. బట్ సేమ్ థింగ్ ఏంటంటే వెటికల్ లిస్ట్ కి అది డ్రాప్ డౌన్కి అయితే ఉండదు గాయస్. సో నో డ్రాప్ డౌన్కి అయితే ఈ సెర్చ్ ఆప్షన్ మీరు ఎంత ఎనేబుల్ చేసినా ఇక్కడ మనకి ఇక్కడ రాదు అనమాట, అది మెయిన్. బట్ టైల్స్కి అయితే ఉంటుంది. చూసారు, మళ్ళీ టైల్స్కి వద్దాం. అండ్ ఇక్కడ ఉందా, యా చూసారు, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ చేద్దాం, దాంతో ఉంది. ఓకే, చూసారా, PAESE వచ్చేసింది. చూసారా, సో ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే దేనికి అంటే వెర్టికల్ లిస్ట్కి అండ్ టైల్స్కే మనకి సెర్చ్ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది కదా. అండ్ డ్రాప్ డౌన్కి అయితే మనకి సెర్చ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు. సో ఇది మెయిన్గా స్లైజర్స్కి యూస్ చేస్తుంటాం. ఇంకోటి మెజర్స్ అనేది స్లైజర్స్కి సపోర్ట్ చేయదు, అది ఎలా అంటారా చూసారా, చూపిస్తాను. సింపుల్గా మెజర్ క్రియేట్ చేద్దాం, టెస్ట్ మెజర్ క్రియేట్ చేస్తాను. టెస్ట్ మెజర్లో సమ్ ఆఫ్ సేల్స్ రాస్తాను, ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫైనాన్షియల్ సేల్స్. ఓకే, సింపుల్గా మెజర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఈ మెజర్ని ఎంత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నా చూడండి, నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, న్యూ స్లైడర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ మెజర్ నేను ఎంత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నా నాకు ఇక్కడ అవ్వట్లేదు కదా. చూడండి, ఎంత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నా నాకు ఇక్కడ ఈ మెజర్ అనేది నాకు రాదు. సో మెజర్స్ సపోర్ట్ చేయవు ఇక్కడ, స్లైజర్స్ మెజర్స్ని సపోర్ట్ చేయవు, అదే మీకు ఫిల్టర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి, అదొక మెయిన్ డిఫరెన్స్. ఓకేనా, సో ఈ స్లైజర్స్లో సింక్ స్లైజర్స్ కూడా ఉంటాయి, సింక్ స్లైజర్ గురించి నేను వీడియో చేశాను, అదొకసారి చూడండి కదా. ఓకేనా,
సో దిస్ ఆల్ అబౌట్ స్లైజర్స్ గైస్ ఇన్ పవర్ బిఐలో. పవర్ బిఐ స్లైజర్స్ అంటే ఏంటి చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ మనం ఈ పాయింట్స్ మనం నేనైతే జస్టిఫికేషన్ చేశానని అనుకుంటాను. సో ఎందుకు యూజ్ చేస్తామంటే మేక్ ఇది ఈజీ టు సీ కరెంట్ ఫిల్టర్ స్టేట్ వితౌట్ హ్యావింగ్ టు ఓపెన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్. సో డ్రాప్ డౌన్ లిస్ట్లో కూడా ఓపెన్ చేయొచ్చు అని చూపించాను ఇందాక. అండ్ క్రియేట్ మోర్ ఫోకస్ రిపోర్ట్స్ బై పుట్టింగ్ స్లైడ్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విజువల్. సో మోర్ ఫోకస్గా చేసాము. సో ఇంకా కావాలంటే డీటెయిల్స్ లెవెల్లో సో కంట్రీ వైజ్ చూసాము. అండ్ నెక్స్ట్ డిస్ప్లే కామన్ యూజ్ ఫర్ ఇంపార్టెంట్ ఫిల్టర్స్ టు ఏదైతే కామన్ యూజ్ చేస్తామో లైక్ ఇప్పుడు ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ ఫిల్టర్ గైస్ ఓకేనా. ఇక్కడ ప్రొడక్ట్ వైజ్ ఫిల్టర్స్ పెట్టాము. ఇంకో స్లైడ్ తీసుకుంటాను నేను, ఇంకోటి కంట్రీ వైజ్ పెడతాను. అజ్యూమ్, జస్ట్ అజ్యూమ్. ఇట్లా మనకి ఏదైతే ఫోకస్డ్ వైజ్ అంటే ఏ డేటాకి ఎలా కావాలన్నట్టు లైక్ ఎగ్జామ్ కంట్రీ వైజ్ సేల్స్ ప్రొడక్ట్ వైజ్ సేల్స్ ఇలా మనం ఫోకస్ చేయాలన్నప్పుడు కూడా స్లైడ్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ గైస్. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ స్లైడ్స్ రిజ్యూమ్ అండ్ పవర్ బిఐ. సో మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా స్లైడ్ సెట్టింగ్స్లో కాకుండా ఇంకా ఈ హెడర్స్ చేంజ్ చేసుకుంటాం కొంచెం కలర్స్, దీన్ని కాస్మెటిక్ చేంజెస్ అంటారు. సో రియల్ టైంలో కూడా వాళ్ళు అడుగుతుంటారు ఏమన్నా ఇంటర్వ్యూస్లో కాస్మెటిక్ చేంజెస్ చేశారంటే కాస్మెటిక్స్ నత్తే ఏం లేదు కదా, దీని అడ్జస్ట్మెంట్స్, హైట్స్, దీనికి షేప్స్, ఐ మీన్ లైక్ దీన్ని బోల్డ్, ఇటాలిక్ అండ్ ఫాంట్ కలర్స్ మార్చడం, దీని కొంచెం చేంజెస్ చేయడం, చిన్న చిన్న మైనర్ చేంజెస్ని మనం కాస్మెటిక్ చేంజెస్ అంటాం విజువల్ సంబంధించింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ వర్డింగ్ ఇది. సో ఇది మీరు చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంటాయి. సో ఇవి నేను కాస్మెటిక్ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇది మీరు మనం చేసుకుంటున్నాం జనరల్గా. మనం ఆటోమేటిక్ డెవలప్మెంట్ చేస్తుంటే ఇవి వస్తుంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కూడా మీకు ఇది ఈజీగా అర్థమవుతుంటుంది. సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. అండ్ స్లైజర్ వర్సెస్ విజువల్స్, సారీ స్లైజర్స్ వర్సెస్ ఫిల్టర్ అండ్ సింక్ స్లైజర్స్ వీడియోస్ రెండు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పేస్ట్ చేస్తాను. ఆ వీడియోస్ చూడండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.